పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ2గా ఉన్న వనమ రాఘవకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అతని భద్ర రాఘవేంద్ర అనే వ్యక్తి డబ్బులే కాకుండా తన భార్యను కూడా ఆశించాడని ఎవరైతే డిసీజ్డ్ రామకృష్ణ ఉన్నారో ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొనడం జరిగిందండి. అదే విధంగా 3వ తారీఖు రోజే కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము ఎఫ్ఐఆర్ చేసి సీన్ ఆఫ్ క్రైమ్ వెళ్ళి ఏదైతే ఎవిడెన్స్లు అక్కడ ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేసి అదే రోజు కోర్టుకు సబ్మిట్ చేయడం కూడా జరిగిందండి. వెంటనే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వారిని ట్రేస్ చేయడానికి కూడా 8 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏపీ మరియు తెలంగాణలో వివిధ చోట్లలో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామండి. సో అందులో భాగంగా నిన్న మాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం